నిద్రలేమికి డిఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉందని తేలింది. డిఎన్ఏ దెబ్బతింటే మళ్లీ బాగు చేయలేమని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు వెల్లడించారు. మీరు తరచుగా నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే జాగ్రత్త, రాత్రి వేళల్లో నిద్ర లేకపోతే మీ ప్రాణానికే ముప్పు. మీ డిఎన్ఏ నిర్మాణం దెబ్బతినడమే కాదు, ఫలితంగా అనేక ప్రాణాంతక రోగాలు తప్పవు. నైట్ షిఫ్ట్ డ్యూటీలతో క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయని తేలింది. ఓ అధ్యయనం అకాడమిక్ జర్నల్లో ప్రచురించిన అధ్యయన ఫలితాలు షాకిచ్చేలా ఉన్నాయి. నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారి డిఎన్ఏ దెబ్బతింటుందని ఆ అధ్యయనంలో తేలింది. పగలు పనిచేసి రాత్రి నిద్రపోయే వారిలో పోలిస్తే రాత్రి పనిచేసి పగలు నిద్రపోయే వారిలో డిఎన్ఏ దెబ్బతినే అవకాశాలు 30% ఎక్కువ. ఆ తర్వాత నిద్రలేమి కారణంగా మరో 25% డిఎన్ఏ డామేజ్ అవుతుంది. 28 నుంచి 37 ఏళ్ల లోపు గల ఆరోగ్యవంతులైన ఫుల్ టైం డాక్టర్లపై ఈ పరిశోధన జరిగింది. 3 రోజుల పాటు సరైన నిద్రలేమి వల్ల రక్తాన్ని సేకరించి పరీక్షించారు. అంతేకాదు, నైట్ షిఫ్ట్ చేసిన వారి నుండి అదనంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరిశీలించారు. నిద్రలేమికి డిఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉందని తేలింది. డిఎన్ఏ దెబ్బతింటే మళ్లీ బాగు చేయలేమని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు వెల్లడించారు. దీని వల్ల జన్యుపరమైన అస్థిరత, మృత కణాలు సమస్య లాంటి హానికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు వాదన.